పెద్ద షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మనమేడ్ జిల్లాలో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి ఎవరి పేరైనా వినిపిస్తుందా అంటే అది ఒకే ఒక్క కంటెస్టెంట్ పేరు, అతనే నాగమణికంట. హౌస్లోకి వచ్చిన కొద్దిసేపటికి ఎలిమినేషన్ అనేసరికి ఊగిపోయాడు, ఫేక్ అన్నాక సంతోషపడ్డాడు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్లో తన బాధను చెప్పుకున్నాడు, భార్య అలా, స్టెప్ ఫాదర్ ఇలా అని దూషించాడు. అప్పటి నుంచి నాగమణికంట భార్య ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇంతలోనే సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి వీడియో వైరల్గా మారింది. నాగమణికంట వెబ్ సిరీస్లో క్యూట్గా కనిపించిన ఈయన ఫన్నీగా జోవియల్గా ఉంటాడని అనుకున్నారు అందరూ. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత అతను ఇతనేనా అనే డౌట్ వచ్చింది అందరికీ. ఇక నామినేషన్స్ రోజు మాత్రం నాన్న హంగామ చేశాడు. ఈ షో తనకు చాలా ఇంపార్టెంట్ అని ఎడ్ చేశాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, స్టెప్ ఫాదర్ టార్చర్ చేశాడు, పెళ్లి చేసుకున్న భార్య అమెరికా నుంచి వెళ్ళిపోమంది, చనిపోదామనుకున్న టైంలో ఈ షో అవకాశం వచ్చిందని హెడ్ చేశాడు. ఇప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు చాలామంది. అలా నాగమణికంట గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు సర్చ్ చేస్తున్న వేళ అతని పెళ్లి వీడియో బయటపడింది. అందులో నాగమణికంట ఎంతో సంతోషంగా ఉన్నాడు, తన భార్య ప్రియాతో కలిసిన స్టిల్స్లో హ్యాపీగా కనిపించాడు. ఎక్కడ కూడా తనకు ఫోర్స్తో పెళ్లి చేసుకున్నట్లుగా అనిపించలేదు. ఇక ఇద్దరికీ పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మణికంట మళ్ళీ ఇండియాకు వచ్చాడు. వీరికి ఇప్పుడు ఓ పాప కూడా ఉంది. అలా బయటకు వచ్చిందో లేదో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. నాగమణికంట భార్య లావుగా ఉందని, వీరిద్దరూ కితకితలో పార్ట్ 2 సినిమాకు సెట్ అవుతారని కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై నాగమణికంట చెల్లి కావ్య స్పందించింది. మా అన్నయ్య వదిన పెళ్లి వీడియో బయటకు వచ్చింది, దీనిపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి, ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. మా వదిన చాలా మంచిది, ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కేవలం బయట నుంచి మాత్రమే కాదు ఆమె వ్యక్తిత్వం కూడా అంతే, ఆమె చూపించే లవ్, కేర్, ఎఫెక్షన్ వేరు. ఇలాంటి కామెంట్లు చేసే ముందు ఆలోచించండి, అవతలి వాళ్ళు ఎలా బాధపడతారనేది కూడా చూడండి, ఇది కరెక్ట్ కాదు అని పోస్ట్ చేసింది. నాగమణికంటకు కష్టాలు ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ అంతా అతనికి సపోర్టివ్గా ఉంది. అది భార్య అయినా, స్టెప్ ఫాదర్ అయినా, చెల్లైనా, అందరూ సపోర్ట్ చేసేవాళ్లే. మరి ఆ సమయంలో నాగమణికంట ఎందుకు అలా మాట్లాడాడు అనేది మాత్రం తెలీదు. కానీ వీరి కుటుంబం మాత్రం ఎప్పటికీ బాగుండాలని మనం కోరుకుందాం. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.